మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట. జీవితంలో సంతృప్తి పడటం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగానే ఉండగలుగుతారు. సంతోషం డబ్బుతో రాదు, అది మనసుకు సంబంధించినది. పరీక్షలను ఎదుర్కోలేని జీవితం నిరర్థకం. ఇది సోక్రటీస్ మనకు అందించిన గొప్ప సూత్రం. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మిర్చి అండి. అంటే మిరప చెట్టు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. అంటే నాటిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా ప్రతి దశను మీకు చూపిస్తూ దాంట్లో వచ్చేటువంటి చీడపీడలు, మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, నీళ్లు ఎలాగా, ప్రతి విషయం కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబడుతుంది. ఈ ఒక్క వీడియో మీకు 100 వీడియోల్లో ఉండే సమాచారాన్ని అందిస్తుంది. ప్రీవియస్ వీడియోలో మనం వీటి గురించి అడిగినప్పుడు 70% పీపుల్ తేగలు అని, అలాగే 30% పీపుల్ గేగులు అని తెలియజేశారు. వీరిలో కొంతమందిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. సిహెచ్ శరణ్య, సంధ్య ప్రణీత, దాడి తిలక్, ముప్పారపు మాధవి, చెర్రీ రెడ్డి, విజయ రంగనాథ్, లంకా శారద గారు, జయశ్రీ రామనాథం, కీర్తి ప్రసన్న, విజయలక్ష్మి కార్యంపూడి, జగదీశ్వరి బొద్దేటి, ఎన్ పద్మ, రోజారావు కోన, శంకర్రావు గారు. ఇలా కామెంట్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈరోజు ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ వెజిటబుల్ నేమ్ వీలైతే తెలుగులో తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మిర్చి అవసరం లేని ఇల్లంటూ ఉండదు. ఇక మిరప గురించి చెప్పుకోవాలి అంటే విత్తనాలు నాటే సమయం వచ్చేసి జూలై ఆగస్ట్ లేదా అక్టోబర్ నవంబర్లో అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే మనం ఈ విత్తనాలను నాటుకోవచ్చు. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే, ఒక కప్పు నీళ్లలో చిటికెడు ట్రైకోడర్మా విరిడిని వేసి అందులో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ నారు పోసుకొని నాటుకోవాలి అంటే 6 వారాల వయసు ఉన్నటువంటి మొక్కలు నాటుకోవడానికి అనుకూలం. అలాగే నాటే ముందు వాటి వేర్లను బీజామృతంలో శుద్ధి చేసుకోవాలి. ఇక కాపు సమయం వచ్చేసరికి మనం నాటిన తర్వాత 2-3 నెలల్లో మనకి కాపు వస్తుంది, అంటే హార్వెస్టింగ్ చేసుకునే దశకు వస్తాయి. అలాగే ఈ మొక్క మనకు దాదాపు 2-3 సంవత్సరాల పాటు కాపు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సన్లైట్ విషయానికి వస్తే కనీసం 6-8 గంటల పాటు దీనికి సన్లైట్ అవసరం, కాబట్టి ఎండలో ఉంచే విధంగా చూసుకోవాలి. ఈ మిర్చికి మనము కనీసం 12 అంగుళాల లోతు ఉన్నటువంటి పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది దాదాపు 3 అడుగుల ఎత్తు పెరుగుతుంది, 2-3 అడుగుల వెడల్పు కూడా అవుతుంది. కాబట్టి 16 ఇంచెస్ దాంట్లో 2 గింజలేస్తే సరిపోతుంది. 10-12 ఇంచెస్ పాట్ అయితే ఒక్కొక్క చెట్టు మాత్రమే పెంచుకోవాలి. ఇక పాలినేషన్ విషయానికి వస్తే, తోటలో మరియు బాల్కనీలో తేనెటీగలు మరియు కీటకాలు మిరప పువ్వుల్ని పాలినేషన్ చేస్తాయి. ఒకవేళ మనం పెంచే ప్లేసు టెర్రస్ పై గనక అయితే గాలి చాలా ఎక్కువగా వచ్చి వాటంతట అవే పాలినేట్ అవుతాయి. కాబట్టి పాలినేషన్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దీనికి మెత్తటి నేలలు అవసరం. కాబట్టి మనం పాటింగ్ మిక్స్లో సాయిల్ని ఒక 40% తీసుకుని, వెర్మి కంపోస్ట్ లేదా కౌడంగ్ని 30% తీసుకుందాం. కోకోపిట్ 10% చాలండి. ఎందుకు అంటే ఇది కొంచెం వెచ్చగా ఉండాల్సిన అవసరం ఉంది. నీమ్ కేక్ పౌడరు 10% తీసుకోవాలి. దానివల్ల వేరుకుళ్ళు తెగులు ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా ఉంటుంది. వీటితో పాటుగా ఎప్సమ్ సాల్ట్ 5%, అలాగే బోన్ మీల్ 5% తీసుకోవాలి. మీరు కింద నేల మీద గనక పెరట్లో గనక వేస్తున్నట్టయితే బంతి లేదా ఉల్లి ధనియాలని మీరు వాటి మధ్యలో వేయొచ్చు. ఒకవేళ టెర్రస్ పై అయితే బంతి మొక్కల్ని సపరేట్గా కుండీల్లో వేసి వాటిని మిరప చెట్లకు దగ్గరగా పెట్టండి. ఒకవేళ పెద్ద టబ్బుల్లో గనక మీరు మిరపనారు గనక పోస్తే వాటి మధ్యలో ఉల్లి మరియు ధనియాలు కూడా వేయొచ్చు. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే, ప్రతి 20 రోజులకు పశువుల ఎరువు లేదా ఘనజీవామృతం మరియు ద్రవజీవామృతాన్ని అందిస్తూ ఉండాలి. మొక్క 2-3 అంగుళాలు పెరిగిన తర్వాత మనం ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ద ఫస్ట్ ప్రూనింగ్ చేసేటువంటి ఈ పద్ధతిని వంచి కటింగ్ అంటాం. ఇలా చేయడం ద్వారా మొక్కకు చాలా కొమ్మలు వచ్చి తద్వారా దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ వంచి కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్క యొక్క పైభాగం నుంచి 1 లేదా 2 అంగుళాలు కిందకి కాడభాగం మీద తుంచివేయాలి. ఈ విధంగా ప్రతి మొక్కను కూడా తుంచుతూ వెళ్ళాలి. ఈ తుంచడం వలన ఇది వంజీ కటింగ్ అవుతుంది. ఈ వంజీ కటింగ్ తర్వాత కట్ చేసిన భాగం నుంచి పక్కకు కొన్ని చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలు బాగా పెరిగి 2 వారాల సమయంలో మనకి 2G కటింగ్ చేయడానికి వీలుగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టైం మనం వంజీ కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఆ చుట్టూ కూడా కొమ్మలు ఆ విధంగా వచ్చాయి. ఇప్పుడు ఇన్ని కొమ్మలు కూడా ఈ విధంగా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరిగినటువంటి కొమ్మల్ని మనం ఇప్పుడు 2G కటింగ్ చేద్దాం. కొమ్మల చివరి భాగాన్ని మళ్ళీ తుంచడం వల్ల మళ్ళీ అక్కడ నుంచి కొమ్మలు మళ్ళీ వస్తాయి. కాబట్టి ఈ విధంగా 2G కటింగ్ని మనం పూర్తి చేయాలి.
ఇలా 2G కటింగ్ తర్వాత మళ్ళీ కొమ్మలు కూడా పెరిగి బాగా గుబురుగా తయారవుతుంది. తర్వాత బాగా పెరిగిన తర్వాత 3G కటింగ్ కూడా చేయాలి. ఎలాగైతే మనం 1G 2G కటింగ్ చేశామో అదే విధంగా 3G కటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా కటింగ్ చేయడం వలన చాలా గుబురుగా పెరిగి చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. మిరప చెట్లకు మరీ ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మట్టిలో ఉన్న తేమను గమనించి మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే కుండీలో ఎక్కువ మొక్కలను పెట్టకూడదు. ఎందుకంటే మొక్క యొక్క పోషక సేకరణకు ఎక్కువ పోటీ పడి దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక కుండీలో ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఈ మిరపలో వచ్చేటువంటి చీడపీడల నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచగవ్యను ఉపయోగించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రసం పీల్చే పురుగుల ఉధృతిని అరికట్టడమే కాకుండా పూత పిందె రాలకుండా ఉంటుంది. మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి గనుక పంచగవ్యని స్ప్రే చేస్తే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక తయారీ విధానానికి వచ్చేసి ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, బెల్లం, మాగిన అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు వీటన్నిటినీ కలిపి ఒక ప్లాస్టిక్ డ్రమ్లో తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఒక 15 రోజుల పాటు నీడలో ఉండనిచ్చిన తర్వాత, అంటే మనం ద్రవజీవామృతాన్ని ఏ విధంగా ఫర్మెంటేట్ చేస్తామో అదే విధంగా వీటిని కూడా చేయాల్సి ఉంటుంది. ఇక పురుగుల నియంత్రణ విషయానికి వస్తే తామర పురుగు, మిర్జి ఈగల ఉధృతి మొదటి 40 నుంచి 90 రోజుల వరకు ఎక్కువగా ఉంటుంది. రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం, ఆకుల అంచులు పైకి ముడుచుకొని ఉంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందె నిలిచిపోతుంది. దీని నివారణకి 50 గ్రాముల వేపపిండిని లీటర్ నీటికి బాగా ఉడికించి ఆ తర్వాత బాగా చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత ఈ ద్రావణాన్ని వడకట్టి మొక్కలపై స్ప్రే చేయాలి. ఇలా వేప కషాయాన్ని స్ప్రే చేసిన తర్వాత ఉమ్మెత్తాకుల కషాయాన్ని స్ప్రే చేయొచ్చు. ఈ విధంగా మనము మిరపపై వచ్చేటువంటి ఈ పురుగుల నివారణకు చర్యలు తీసుకోవచ్చు. ఇక తెల్లనల్లి లేదా క్రింద ముడత వచ్చేటువంటి ఈ పురుగు కూడా దాదాపు 40 నుంచి 90 రోజుల్లో ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం, తద్వారా ఆకులు కిందకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. అలాగే లేత ఆకులు ముద్ద కడతాయి. ఈ విధంగా వచ్చేటువంటి తెల్ల నల్లిని మనం నివారణ చేయాలి అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, కొంచెం బెల్లం వేసి ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు పొద్దున సాయంత్రం కలుపుతూ బాగా కాగిన నీళ్ళలో కొంచెం ఇంగు వేసి చల్లారిన తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం ద్రావణంతో కలపాలి. కలిపిన తర్వాత మొక్కలపై స్ప్రే చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా తెల్ల నల్లి బారి నుండి మనం మొక్కను కాపాడవచ్చు. ఇక మరొకటి పేనుబంక. పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. అలాగే తీయని పదార్థాన్ని విసర్జించడం వల్ల చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. దీనికి నివారణ ఉమ్మెత్త ఆకుల కషాయాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక తెల్లదోమతో పాటు కాండం తొలచు పురుగులైనటువంటి పొగాకు లద్ద పురుగులు, శనగపచ్చ పురుగుల నివారణకు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని ప్రతి మొక్కకు దగ్గరలో అమర్చాల్సి ఉంటుంది. అలాగే లింగాకర్షక బుట్టలను కూడా మనం అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా పురుగుల ఉధృతి ఎక్కువగా గనక ఉంటే పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగులు వాతావరణం మబ్బుగా ఉండి ముసుగుపట్టినప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనబడుతుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండుబారి రాలిపోవడం జరుగుతుంది. దీనికి నివారణ ప్రతి 15 రోజులకు పులిసిన మజ్జిగని 6 నుంచి 10 ml 1 లీటర్కి కలిపి స్ప్రే చేయవలసి ఉంటుంది. అలాగే సొంటిపాల కషాయం లేదా తులసి ఆకు కషాయాన్ని కూడా స్ప్రే చేయొచ్చు. ఇక కొమ్మకుళ్ళు తెగులు లేదా కాయకుళ్ళు తెగులు లేత చిగుళ్ళు మాడిపోతాయి. కొమ్మల కణుపుల వద్ద కళ్ళు కనపడి కొమ్మలు విరిగిపోతాయి మరియు ముదురు కొమ్మలు బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. పండుకాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి. ఈ విధమైన కొమ్మకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగులుకి నివారణ ఏంటంటే కలబంద మరియు సీతాఫలం కషాయాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రతి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మొక్కంతా ఎండిపోయినట్లుగా కనిపిస్తుంటే ట్రైకోడర్మా విరిడిని స్ప్రే చేసి అలాగే మొక్క మొదళ్లలో వేయాలి. ఈ విధంగా మనము మిరపపై వచ్చేటువంటి అనేక రకాల చీడపీడలను తొలగించవచ్చు. ఈ ఛానల్లో మీకు అందిస్తున్నటువంటి ప్రతి సమాచారము కూడా సేంద్రియ వ్యవసాయ నిపుణులు అందించినటువంటి సమాచారము.
ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని అందించామని అనుకుంటున్నాము. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెర్రస్ గార్డెన్పై పండించే పంటల గురించి పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.